नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన కిచెన్లో ఆంధ్ర స్టైల్లో రుచికరమైన పప్పుచారును ఎలా చేయాలో చూపించబోతున్నాను। చాలా సులువుగా ఈ పప్పుచారును ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను చెప్పే ఈ స్టైల్లో ఈ కొలతలతో చేస్తే మాత్రం పప్పుచారు ఎప్పుడు కాచినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది। అది మీరు అలవాటు ఉన్నవారైనా లేదా కొత్తగా చేసేవారైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇది మరుగుతున్నప్పుడు ఇల్లంతా కూడా కమ్మని వాసనతో గుమగుమలాడిపోతుంది। మరి సింపుల్ వేలో పప్పుచారును కమ్మగా ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం రండి। ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని బాగా కడగండి। ఇక్కడ నేను సుమారు 100 గ్రామ్స్ వరకు పప్పును తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకున్నాను। మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకోండి। సో ఇలా నీళ్ళను తీసుకున్నాక మనం పప్పు అనేది కొంచెం నానేంత వరకు అంటే ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టండి। మీరు కావాలంటే నానబెట్టకుండా అయినా చేయొచ్చు, కానీ ఇలా నానబెట్టి చేస్తే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది। ఈలోగా ఇంకొక గిన్నెలోకి నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టండి। పప్పు ఉడికేసరికి చింతపండు కూడా బాగా నానుతుంది। పప్పుని అరగంట నానబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ని చూపిస్తున్నాను। ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, ఒకటి కట్ చేసిన టమాటా ముక్కల్ని, అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకుంటున్నాను। ఇందులో ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అలాగే 5-6 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొద్దిగా కరివేపాకుని, ఒక 2 టీ స్పూన్ల నూనెని వేసి ఒకసారి బాగా కలపండి। ఇలా తీసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి। మీరు పప్పు నానబెట్టకుండా వెంటనే ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఒక కప్పు కందిపప్పుకి ఒక 2.5 కప్పుల నీళ్ళను తీసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి। ఇక్కడ నేను నానబెట్టాను కాబట్టి ఒక 4 విజిల్స్ వచ్చాక విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక చూపిస్తున్నాను। చూడండి, పప్పు చక్కగా ఉడికింది। ఇప్పుడు మనం ఈ పప్పుని పప్పు కప్పంతో బాగా మెదిపి తీసుకుందాం। మీరు కావాలంటే పప్పుని ఎక్కువగా మెదిపైనా తీసుకోవచ్చు। ఇక్కడ నేను చిన్న చిన్న పలుకులు ఉండేలా మెదిపి తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారం, అలాగే చింతపండు నుండి తీసిన చింతరసాన్ని తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి మనకు పప్పు కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం। ఇక్కడ నేను సుమారు ఒక 2 గ్లాసుల వరకు అంటే ఒక 500 ml వరకు నీళ్ళను తీసుకుంటున్నాను। నీళ్ళు ఇన్ని అనేకంటే కూడా మనకు పప్పు ఎంత పలచగా ఉండాలో దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది। అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకును తీసుకుని పప్పుని బాగా మరగపెట్టండి। అలాగే మీరు కావాలంటే ఇదే టైంలో పప్పుని కొంచెం టేస్ట్ చేసి పులుపు ఉప్పుని సరిచేసుకోవచ్చు। సో ఇలా తీసుకున్న పప్పుని ఒక 6-7 నిమిషాల పాటు బాగా మరిగించండి। అలాగే ఇందులోనే ఇలా పప్పు మరుగుతున్నప్పుడు నేను కొన్ని కొత్తిమీర కాడల్ని మూటలా కట్టి వేస్తున్నాను। సో ఇలా తీసుకున్న పప్పుని 6-7 నిమిషాల పాటు బాగా మరగబెట్టండి। చూడండి, పప్పు అనేది బాగా మరిగింది। ఇప్పుడు ఇందులోకి మనం పోపుని పెట్టడానికి ఇంకొక ప్యాన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి। పప్పులోకి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా పట్టదు। ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని దూరగా ఫ్రై చేయండి। అలాగే ఇందులోని 4-5 చిట్టకొట్టిన వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని ఫ్రై చేయండి। అలాగే 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేయండి। ఇక్కడ నేను ఉల్లిపాయల్ని సగం సగంగా చేసి పప్పు ఉడకబెట్టేటప్పుడు అలాగే ఇలా పోపులోకి సగం సగంగా తీసుకున్నాను। ఇందులోని 1/2 టీ స్పూన్ ఇంగువని, అలాగే 2-3 ఎండుమిరపకాయలని తీసుకొని బాగా ఫ్రై చేయండి। పోపు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి। సో ఇలా ఫ్రై చేసిన పోపులోకి మనం మరగపెట్టిన పప్పును తీసుకోండి। అలాగే ఇందులోనే ఒక పిడికడంత కొత్తిమీరాకును వేసి ఒక 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయడమే। సో ఈ ప్రాసెస్తో పప్పుచారు చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మెయిన్గా మనకు ఈ పప్పుచారు కమ్మగా రావాలంటే మాత్రం ముఖ్యంగా మనకు రుచికి సరిపడినంత ఉప్పు, పులుపు, కారం ఈ 3 కరెక్ట్గా సరిపోయాయంటే దీనికి మించిన రుచి మరొకటి ఉండదు। చాలా సింపుల్గా ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా లేదా కమ్మగా తినాలనిపించినప్పుడైనా తక్కువ టైంలోనే ఇలా పప్పుచారు చేసుకొని కమ్మగా తినేయచ్చు। సో ఫ్రెండ్స్, సింపుల్గా చేసే ఈ పప్పుచారు ప్రాసెస్ని మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। అలాగే మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। Thank you for watching.